Hi friends, ee roju manam easy ga pressure cooker lo chaala toraga aipoye mutton curry chuddam. Already man channel lo inkokka rakam aithe mutton curry chesi pettanu. Adi kuda chudandi, link aithe description lo isthanu. Antakante mundu man channel inka evaraina subscribe cheyakapothe subscribe cheskondi. Aa pakkane unna bell icon aithe click chesesendi. Ippudu stove on chesi cooker petteskondi. Cooker lo koddiga oil veskondi. Oil koncham ekku untene baaguntundi non veg kada. ఇప్పుడు ఇందులోకి జస్ట్ రెండు మూడు లవంగాలు కొద్దిగా చెక్క వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని బాగా ఫ్రై చేయాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ఒక నాలుగు కట్ చేసి ఈ విధంగా వేసి బాగా ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోకి పచ్చి కరివేపాకు వేసుకోవాలి జనరల్ గా అయితే పచ్చి కరివేపాకు వేయరు నాన్ వెజ్ కి కానీ కరివేపాకు వేస్తే మటన్ కి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా రుబ్బి పెట్టుకున్నది అయితే బాగుంటుంది ఇది 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇది వేసుకున్నాక ఆయిల్ లో బాగా ఫ్రై చేయండి అందులో నుంచి ఆయిల్ పైకి వచ్చేదాకా తర్వాత ఉప్పు పసుపు వేసి కడిగి శుభ్రంగా పెట్టుకున్న మటన్ ముక్కలు ఇవ్వండి ఇవి వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ లో బాగా ఫ్రై చేయాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇందులోకి ఇలా వేసుకున్నాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లో మినిమం ఒక 5 నిమిషస్ అయినా బాగా ఉడికించాలండి అలా చేయడం వల్ల ముక్కలు బాగా జ్యూసీగా వస్తాయనమాట తర్వాత salt వేసుకున్నాక ఒక్కసారి బాగా కలిపేసి ఇందులో ఒక టీ గ్లాస్ అంత నీళ్లు వేసుకోండి మరి ఎక్కువగా వేసుకోకండి కొద్దిగా అయితే సరిపోతుంది ఆల్్రెడీ ఇందులో మటన్ ఉడికేటప్పుడు ఇందులోనే నీళ్లు వస్తాయనమాట So, ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి 3 విజిల్స్ ఉడికించుకున్న తర్వాత మూత తీసేసి ఫ్లేమ్ అయితే మీడియం లో పెట్టేసి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువగా వేసుకోండి నాన్ వెజ్ కి కారం కారం ఉంటేనే చాలా బాగుంటుంది కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా కలిపేసుకోండి సారీ అండి దీపావళి కాబట్టి టపాసులు సౌండ్ అయితే డిస్టర్బ్ వస్తుంది సో ఏమనుకోకండి స్కిప్ చేసేసేయండి ఇప్పుడు ఇందులోకి టమాటా అలాగే ఇందులో కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకున్నాను ఇలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీరని టమాటాలో వేసి పేస్ట్ చేసుకుంటే ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం అందులో వేసేసి బాగా కలిపేసుకోండి ఇలా చేయడం వల్ల గ్రేవీ కూడా థిక్గా వస్తుంది ఇప్పుడు మనకు కూరకి సరిపడా ఇంకొద్దిగా నీళ్లు వేసుకొని బాగా కలిపేసుకోండి ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ దాకా ఉడికించుకోండి మనకు కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చి కరివేపాకు కొత్తిమీర వేసి మనము డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో యమ్మీగా ఉండే ఎంతో ఈజీ అయిన మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి ఈసారి నేను చెప్పిన మెథడ్ ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి